ఈ రోజు హైదరాబాద్ సిటీ పోలీస్ ట్రాఫిక్ వింగ్ తరఫు నుంచి ఒక సమ్మర్ రోడ్ సేఫ్టీ క్యాంప్ కి ఆర్గనైజేషన్ జరిగింది. ఈ రోడ్ సేఫ్టీ క్యాంప్లో హోండా కంపెనీ తరఫు నుంచి కూడా కోఆర్డినేషన్ పార్టిసిపేషన్, తర్వాత ఫస్ట్ బ్యాచ్లో 200 స్టూడెంట్స్ ఈరోజు ఇక్కడికి వచ్చారు. ఈ సమ్మర్ క్యాంప్ అంటే ఇదిలో అవేర్నెస్ క్రియేట్ చేయాలి, పిల్లల మైండ్లో రోడ్ సేఫ్టీ సందర్భంలో యూజ్ ఆఫ్ హెల్మెట్, యూజ్ ఆఫ్ సీట్ బెల్ట్, తర్వాత ట్రాఫిక్ సైన్స్ అన్ని గురించి మన ట్రాఫిక్ సీనియర్ ఆఫీసర్స్ ద్వారా ఒక బ్రీఫింగ్ సెషన్ డెమోన్స్ట్రేషన్, తర్వాత గుడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ ఆఫ్ రోడ్ సేఫ్టీ. పర్పస్ అంటే ఒక న్యూ జనరేషన్, దే షుడ్ బి బెటర్ దాన్ ద ప్రీవియస్ జనరేషన్ ఇన్ రోడ్ డిసిప్లిన్, రోడ్ సేఫ్టీ. అండ్ ఎవ్రీ ఇయర్ మన ట్రాఫిక్ పోలీస్ తరఫు నుంచి మన అడిషనల్ సిపి ట్రాఫిక్ అనిల్ కుమార్ గారు, తర్వాత డీసీపీ ట్రాఫిక్ చౌహాన్ గారు, బాబురావు గారు, అందర్ ట్రాఫిక్ ఆఫీసర్స్ ద్వారా ఇన్ కొలాబరేషన్ విత్ హోండా కంపెనీ ఎవ్రీ ఇయర్ మోర్ దెన్ 3,000 to 4,000 స్టూడెంట్స్కి వీఆర్ క్రియేటింగ్ అవేర్నెస్ క్యాంపెయిన్. ఇదికి ఆబ్జెక్టివ్ అంటే హైదరాబాద్ సిటీ షుడ్ బి ద బెస్ట్ సిటీ యాజ్ ఫార్ యాజ్ రోడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఈజ్ కన్సర్న్. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, న్యూయార్క్ బేస్డ్ కంపెనీ మర్సర్ కంపెనీ ద్వారా ఒక సర్వేలో హైదరాబాద్ సిటీకి 5th టైమ్ ఇన్ ఏ రో బెస్ట్ లివేబుల్ సిటీకి అవార్డు వచ్చింది. సో ఈ మంచి పొజిషన్కి ఎట్లా కంటిన్యూ చేయాలి, ఇంకా ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఈ సందర్భంలో రోడ్ డిసిప్లిన్, రోడ్ సేఫ్టీ, రోడ్ అవేర్నెస్, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉంది. నా తరఫు నుంచి, ఎంటైర్ సిటీ పోలీస్ తరఫు నుంచి, ట్రాఫిక్ వింగ్, తర్వాత హోండా మోటార్ కంపెనీకి నేను వీఆర్ అప్రిషియేటింగ్ అవర్ గ్రాటిట్యూడ్ టు దెమ్. థ్యాంక్ యూ.